హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో చాలామంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చెప్పే విషయాలు మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. సో ముందుకు వచ్చేసి ప్లేస్టోర్లో ఏపీజీబీఈ పాస్బుక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి సర్చింగ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి విషయం అనేది ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఓకే, ఇన్స్టాల్ చేయండి. రేటింగ్ వచ్చేసి 3.3 ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇది వర్క్ కాకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నాను. చాలామంది నేను చెక్ చేసేది ఏ విధంగా అనేసి ట్రై చేసేదాను అన్నమాట, అందుకే నేను ఈ వీడియో చేశాను. వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి. ఓకే, ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చే లాంగ్వేజ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే మనకి రెండు లాంగ్వేజ్లు ఆడిస్తాడు, లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. అంటే మనకు వచ్చిన లాంగ్వేజ్, నేనైతే ఇంగ్లీష్ పెట్టి క్లిక్ చేసేసాను. సో ఫస్ట్లో వచ్చేసి మన అకౌంట్ నెంబరు, తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేసి అడుగుతుంది. ఫస్ట్లో కస్టమర్ ఐడి అంటే మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే మీ దగ్గర లింక్ ఇచ్చి ఉంటారు కదా బ్యాంక్ ఒక మొబైల్ నెంబర్ అనేది, అది క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనకి మొబైల్కే ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. యూజర్ ఓటీపీ, ఓటీపీ అంటే అది ఓటీపీ అనేది మొబైల్కి వచ్చిన ఓటీపీ, అందులో ఎంటర్ చేయండి. రీజనరేట్ అంటే మళ్ళా క్లిక్ చేసినామంటే మళ్ళీ ఓటీపీ మొబైల్కి వస్తుంది, అప్పుడు అది ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం చేయాల్సిన వర్క్ సబ్మిట్ ఆప్షన్. సో సబ్మిట్ అనేది క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆటోఫిల్, ఒకవేళ అదే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఆ సిమ్ ఉంటేనే ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. సో లేకపోతే ఈ విధంగానే చేయండి. సో అంటే ఒక పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి, దాంట్లో లాగిన్ అయిన తర్వాత పిన్ ఎంటర్ చేసుకోండి. 4 నెంబర్లు 4 నెంబర్లు ఎంటర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని అకౌంట్లు అయినా మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ఎవరి మొబైల్ అయినా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఓటీపీ అనేది ఆ మొబైల్కి వెళ్తుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఓకే పిన్ అనేది రెండు దాంట్లో ఎంటర్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే, సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అయితుంది. సో ఓకే, ఇప్పుడు ఓకే చేసిన తర్వాత చూడండి, ఇందాక పిన్ సెట్ చేసుకున్నాం కదా, అది మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇందాక పిన్ సెట్ చేసాము, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసేకనేసి అడుగుతున్నాము లాగిన్. ఫర్గోటెన్ పాస్వర్డ్ అంటే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఫర్గోటెన్ అని క్లిక్ చేసినారంటే మళ్ళీ కొత్త పాస్వర్డ్ అనేది మన మొబైల్కే పోతుంది. మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయానే అని ఇబ్బంది పడాల్సిన అయితే లేదు, మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా పోతూనే ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అనేతే 2 నిమిషాలు 3 నిమిషాలు అని చూపిస్తుంది, బట్ అంత లేట్ అయితే అస్సలు ఉండదు, తొందరగా అనేసి ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఫస్ట్లో వచ్చేసి పేరు ఉంటుంది, మళ్ళీ డిపాజిట్, మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, అలాగే లోన్ ఎంత ఉంది, అలాగే లాస్ట్ సైన్ టైం అంటే ఎప్పుడు ఎప్పుడు సైన్ అయితే అప్పుడు టైము, డేటు, తారీఖు అవన్నీ చూపిస్తుంది. ఇంకా పాస్బుక్, పర్సనల్ లోను, యూజర్ ప్రొఫైలు, చేంజ్ ఎంపిఎన్ సెట్టింగ్స్. సో ఈ ఆప్షన్స్ గురించి ఒక్కొక్కటి నిదానంగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి పాస్బుక్ అంటే అకౌంట్ నెంబరు, అకౌంట్ టైప్ ఏంటి, బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఫోన్ నెంబర్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే మన బుక్లో అకౌంట్ బుక్లో ఏమైతే ఉంటాయో డీటెయిల్స్ అన్నీ వచ్చేసి మన బ్రాంచ్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షను, ఇందులో 5 ఆప్షన్లు ఏమి ఉన్నాయి. సో 5 ఆప్షన్లు కూడా నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. 3, 4, 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పర్సనల్, ఇది వచ్చేసి మనకు అవసరం లేదన్నమాట. సో పర్సనల్, సో అవసరం లేదు. యూజర్ ప్రొఫైల్, యూజర్ ప్రొఫైల్ అంటే ఒక కస్టమర్ ఒక పాస్బుక్ ఉంటుంది కదా, వాళ్ళ డీటెయిల్స్ అనమాట. ఓకే, బ్రాంచ్ ఇదికి సంబంధించినది, కస్టమర్ ఐడి అంటే అదే అకౌంట్ నెంబరే, నేమ్, పేరేంటి, అడ్రస్ ఏంటి, మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ పిన్, ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేసిన పిన్ ఉంటుంది కదా, అదే కాకుండా కొత్త పిన్ అని సెట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, సెట్టింగ్స్. సో సెట్టింగ్ అనేది క్లిక్ చేసినామంటే మనకి వేరే ఆప్షన్స్ చూసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను. సెట్టింగ్స్, డిఫాల్ట్ పాస్బుక్, డిస్ప్లే బ్యాలెన్స్ అంటే చూడాలా బ్యాలెన్స్ చూసుకోవద్దా, డిస్ప్లే ఆర్డర్, చూస్ యువర్ లాంగ్వేజ్, కీప్ అండ్ ఇది. ఓకే, అకౌంట్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది. సో మన ఈ అకౌంట్ నెంబర్లో ఇంత బ్యాలెన్స్ ఉంది, బ్రాంచ్ అయితే దాంట్లోకి లోన్ ఎంత ఉంది, 50,000 ఉంది, మిగతా బ్యాలెన్స్ వచ్చేసి ఇంత ఉంది, 10,000 అయితే ఉందన్నమాట. ఓకే చేద్దాము. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనేది. ఓకే,
ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే ఫాలో కండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, అలాగే ఎడిటింగ్ కూడా చేస్తాను అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ యాప్ వర్క్ కాకపోతే అప్డేట్ అయ్యి ఉండొచ్చు, ఏ విషయం అయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.